వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ మిషన్ డబల్ లైఫ్. సో హౌ టు మేక్ టూ ప్లేట్స్ విత్ ఇన్ సింగిల్ మిషన్, హౌ టు ఆపరేట్ టూ ప్లేట్స్ విత్ ఇన్ సింగిల్ మిషన్ సింగిల్ ఆపరేటర్. సో డీటెయిల్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ ద అబ్జర్వేషన్ హౌ టు ఆపరేట్ మేక్ ప్లేట్స్ ఇన్ సింగిల్ మిషన్. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే తక్కువ స్థలం ఆక్రమిస్తుంది, ప్లస్ పైన కింద డైలు ఉంటాయి, అట్ అ టైం టూ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, తక్కువ విద్యుత్ కూడా ఖర్చు అవుతుంది. ఈ మిషన్లో బాగా గమనించండి, బ్లూ కలర్ మోటార్ ఉంటుంది, ఆ మోటార్ 2 HP మోటార్. మన డొమెస్టిక్ కరెంటు కాకుండా, ఇంట్లో కరెంటు కాకుండా కేటగిరీ 2 లైన్లో మార్చుకొని చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని అందరికీ సలహా సూచన ఇస్తున్నాను. బాగా ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనం నిమిషానికి 10 నుంచి 20 ప్లేట్లు బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనము 10 నుంచి 60 ప్లేట్స్ వరకు నిమిషానికి తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాదం కప్పులు కానీ, టీ కప్స్ కానీ తయారు చేసుకోలేము. ఓన్లీ పేపర్ ప్లేట్స్, బఫే ప్లేట్స్ అండ్ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. మనకు బఫే ప్లేట్స్ 12 కానీ 12 సైజ్ కానీ 14 సైజ్ కానీ మార్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనము 14 కానీ 16 కానీ 15 కానీ 14 కానీ సిట్టింగ్ ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సింగిల్ ఆపరేటర్, సింగిల్ మనిషి ఒక పర్సన్ 2 ప్లేట్స్ అట్ అ టైం తయారు చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. ఈ మిషన్ మనకు అందుబాటులో ఉండేది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ మిషన్ యొక్క డబల్ లైన్ మిషన్ అంటారు. సో ఇంకా మీకు అత్యధిక వివరాలకే సంప్రదించండి రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. దయచేసి ముఖ్య గమనించండి, మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, తయారు చేసుకున్న ప్లేయర్స్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. మిషన్ కొన్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.